చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్నికలు ముగిసిన వెంటనే జరిగిన గొడవల నేపథ్యంలో ఈసీ సీరియస్ అయింది. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర డీజీపీతో పాటు సిఎస్ను ఢిల్లీకి పిలిపించుకుని వివరణ తీసుకుంది. ఈ నేపథ్యంలో సిఎస్ డీజీపీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తిరుపతి ఎస్పీ బదిలీ చేయడంతో పాటు తిరుపతిలోని ఈస్ట్ డిఎస్పీ సురేందర్ రెడ్డితో పాటు డిఎస్పీ భాస్కర్ రెడ్డి, ఎస్శేఖర్, అలిపిరి సిఐ రామచంద్ర రెడ్డిని సస్పెన్షన్ వేటివేసి చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి పులివర్తి నాని టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన దాడి నేపథ్యంలో పోలీసులు 24 గంటల గడవక ముందే మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా కొంతమందిపై కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. అయితే 13 మందిలో అరెస్ట్ అయిన కొందరు కుటుంబాలు కోర్టు వద్దకు చేరుకుని తమ వారికి ఎలాంటి సంబంధం లేదని, ముందుగా గొడవ నేపథ్యంలో చిన్నపాటి విచారణ కోసం తీసుకొస్తున్నానని చెప్పి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చామని, తమ వారు గొడవ జరిగిన టైంలో అక్కడ గొడవ జరిగిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వద్ద లేదని చెప్పి ఆవేదన చెందిన పరిస్థితి. అయితే ఇందుకు సంబంధించి మరింత మంది అరెస్ట్ అయ్యే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఈసీ ఆదేశాల మేరకు 2 రోజుల్లో సిట్ విచారణ పూర్తి చేసి నివేదిక అందించాల్సింది. ఇప్పటికే బదిలీ అయిన, సస్పెన్షన్ గురైన కొంతమంది పోలీసు అధికారులకు సంబంధించి వారి స్థానంలో మరొకరిని నియమించే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితి. అయితే చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో 144 సెక్షన్ కారణంగా గుంపులు గుంపులుగా ప్రజలు గుమ్మి కూడకూడదని చెప్పి చంద్రగిరిలో ప్రతి ఆదివారం జరిగే వారాంతపు సంతను సైతం రద్దు చేశారు. అయితే చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతులు తమ పండించిన పంటల్ని వారాంత సంతలో విక్రయించి బతికే పరిస్థితుల్లో ఇలాంటి సంతను రద్దు చేయడంపై కొంత అసంతృప్తి వ్యక్తమవుతున్నా, ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సంతను వాయిదా వేస్తున్నట్టు పోలీసులు, స్థానిక అధికారులు చెబుతున్న పరిస్థితి. అయితే ఎన్నికలు ముగిసిన కౌంటింగ్ 4 జూన్ తర్వాత సైతం 2 వారాల పాటు కేంద్ర బలగాలను నియోజకవర్గంలో ఉంచాలని చెప్పి ఈసీ చెప్పిన నేపథ్యంలో ఏం చేస్తారా అనేది మాత్రం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి.